నువ్వు నార్మల్గా ఎంతటి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్కైనా ఒక బ్రహ్మానందం గారిని అడిగినా ఇంకొక చిరంజీవి గారిని అడిగినా వాళ్ళ వాళ్ళ రేంజెస్లో వాళ్ళకి 100% ఏవో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంటే తలుచుకుంటే బిట్టర్గా అనిపించి బాధగా అనిపించి ఒక క్షణం అలాంటివి నీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు నార్మల్గా ఫన్ నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది కళ్యాణ్ రామ్ గారి దగ్గర 118 ఫిల్మ్ టైం అప్పుడు నేను చేసింది అండ్ వెరీ బ్యాడ్. నేను అంత ఎఫర్ట్ చేయలేపాను. నాకు అంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దట్ టైమ్ ఐ వాజ్ మై హెల్త్ వాజ్ నాట్ గుడ్. దట్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ ఫ్లస్ట్రేటెడ్. డ్రింక్ మానేద్దాం, ఆ బైఫర్కేషన్ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు చూసారా, ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ టైంలో నాకు కళ్యాణ్ రామ్ గారు ఇచ్చిన క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్యారెక్టర్. ఓకే, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవ్రీథింగ్ నాకు నమ్మి ఆయన ఇచ్చిన క్యారెక్టర్ అంత నమ్మిచ్చినప్పుడు నేను అది సస్టైన్ చేయలేపాను, ఆయన న్యాయం చేయలేదు ఆ టైంలో. ఆ రిగ్రెషన్ నాకు ఎప్పటికీ ఉంది. అది అవునా? అది నాకు ఇప్పటికీ కదిలించేస్తుంది. నాకు అసలు ఒక్కొక్కసారి నాకు మెంటల్ వచ్చేస్తుంది. బట్ దట్ టైమ్ యువర్ హెల్ప్లెస్ ఐఎమ్ హెల్ప్లెస్. అది నాకు ఒక విధంగా గుణపాఠం, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అత్తప్పు చేశారు సార్. అంటే నాకు పర్టికులర్గా నాకు వేరే క్యారావాన్, నాకు టైమింగ్స్ అన్నీ ఇచ్చారు. ఆ ప్రొడక్షన్ డన్ వెరీ గుడ్ జాబ్, చేయలేదు అదొక్కటే. సచ్ వండర్ఫుల్ అండి కళ్యాణ్ రామ్ గారు, మంచి కమిటెడ్ మేకరు. కమిటెడ్ మేకరు హీరో అని కూడా ఏ రోజు నాతో అలా బిహేవ్ చేయలేదు. ఇప్పుడు ఈజ్ ఆల్వేజ్ రెడీగా ఉండు, ఏం కాదు నువ్వు చేయి ఎంత కోఆపరేట్ చేసి ఇంకోలే తీసేస్తారు వెంటనే. అవును, ఇమ్మీడియట్లీ అంతే కదా షూటింగ్ పాడు చేసుకోరు ఇమ్మీడియట్లీ ఎవ్వరు కూడా. అది నేను లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. అంటే అది మిస్టేక్ కింద ఎందుకు స్ట్రగ్లింగ్? మై బ్యాడ్ టైమ్. ఆ టైం అప్పుడు మేబీ ఇప్పుడు నేను హెల్త్ అన్నీ నేను రికవర్ అయిపోయిన తర్వాత అది గుర్తు చేసుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని నువ్వు చెయ్యిన రోజు యువర్ వేస్ట్. 100 కోట్లు 1000 కోట్లు నువ్వు రాకెట్ల మీద తిరిగినాడు అయినా కలామ తల్లి ఇచ్చింది నువ్వు చేయాలి, అది చేసి తీరాలి. వన్ థింగ్ ఎప్పుడు నేను బ్రహ్మానంద గారు నాకు చెప్పేది ఏంటంటే, నీకు ప్రొడ్యూసర్ మీద గొడవ ఉన్నా, తోటి ఆర్టిస్టులతో ప్రాబ్లం ఉన్నా, సీన్ నచ్చినా నచ్చకపోయినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగలేకపోయినా, షూటింగ్ కంప్లీట్ అయితే షూటింగ్కి వెళ్ళిపో ఫస్ట్. ఆ షూటింగ్ నువ్వు చేసి నీ పర్ఫార్మెన్స్ నచ్చినాక అవన్నీ కవర్ అయిపోతాయి. అదొకటి నాకు గోల్డెన్ వర్డ్ సార్ గురువు గారు చెప్పింది. ఇప్పుడు అదే కదా నీకు జరిగింది దర్శన్ సినిమాలో. అదే జరిగింది అంతే. ఇమీడియట్ ఎగ్జాంపుల్ ఉందిగా. అంతే, నీ మంచితనం, నటుడుగా నీకుండే స్పోర్టివ్నెస్ అంతే. అక్కడికి నువ్వు వెళ్ళాక నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్.